రైట్ ముందుగా బులెటిన్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి తెలంగాణ జనసమితి కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరామ్తో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి భేటీ ముగిసింది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై కోదండరామ్తో చాడా చర్చించినట్లుగా సమాచారం అందుతోంది. పొత్తుల్లో భాగంగా సిపిఐ 9 సీట్లు కోరుతోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ 5 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఆ 5 సీట్లలో ముఖ్యంగా హుస్నాబాద్, కొత్తగూడెం తమకే కావాలని సిపిఐ ఇంకా పట్టుబడుతోంది. ఈ రెండింటిలో తమకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న పార్టీ నేతలు కాంగ్రెస్ హైకమాండ్తో మరోసారి చర్చించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే టీజేఎస్ అధినేత కోదండరామ్ని కలిసి ఆయన అభిప్రాయం తీసుకున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్, థ్యాంక్ యూ సురేష్. అయితే నిన్న ఢిల్లీలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రకటించిన లిస్టు భాగస్వాములైన కూటమిలో భాగస్వాములైన సిపిఐకి 3 సీట్లు ఇస్తుందన్న నేపథ్యంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర సమావేశం ఈ యొక్క సిపిఐ ఆఫీస్ చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అయితే దాదాపు 4 గంటలు చర్చించుకున్న తర్వాత ఏం చేయాలి, తన ప్రణాళిక ప్లాన్ బి చేయాలా లేకుంటే కూటమితో కలిసికెళ్ళాలన్న ఆలోచన తీసుకున్నారు. అయితే దానిలో భాగంగానే ఈ రోజు కూటమిలో భాగస్వాములైన ఎల్ రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, అందులోనూ దుబాయ్ పర్యటనలో ఉన్న ఉత్తమ్ నేపథ్యంలో సీనియర్ నాయకులైన జానారెడ్డిని కలవడానికి యొక్క చాడ వెంకటరెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో మాట్లాడారు. అయితే గత కొంతకాలంగా దాదాపు 2 నెలల నుండి జరుగుతున్న ఈ ఉత్కంఠను వీడేందుకు, ఈ సీట్లు సర్దుబాటు వ్యవహారంపై చర్చించేందుకు ఇక ప్రధానంగా ఫైనల్ గా యొక్క తమ తుది కార్యాచరణ ప్రకటించే ముందు భాగస్వాములైన భాగస్వామి నాయకులను కలిసి యొక్క విషయాలు ప్రకటించారు. అయితే 3 సీట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మేము ఏదైతే 9 సీట్లు కోరామో వాటిలో మాకు ప్రధానంగా 5 రావాలి. ఇప్పటికే కూడా బెల్లంపల్లి, హుస్నాబాద్, వైరా ఇచ్చారు. దాంతోపాటు ఈ యొక్క మిగతా 2 సీట్లు కూడా ఇస్తారని చూస్తున్నాం. పక్కాగా 5 సీట్లు ఇస్తేనే పొత్తులో భాగంగా ముందుకెళ్తామని కూడా చాడా వెంకటరెడ్డి తెలుపుతున్నారు. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదు, మేము ప్లాన్ బి, మేము ఏదైతే ప్లాన్ బి అనుకుంటున్నామో మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు పార్టీలో బలం ఉంది, ఆల్రెడీ అభ్యర్థులు కూడా మేము ప్రకటించేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మా ప్రధాన అధికారికంగా కార్యాచరణ అయితే మాత్రం సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తామని చెప్తున్నారు. విజయ్ కుమార్, నిన్న రాత్రి లిస్టు ప్రకటించిన తర్వాత 3 మాత్రమే సిపిఐకి కేటాయించిన నేపథ్యంలో మాకు కనీసం 5 కావాలంటున్నారు. ఆ 5 మిగిలిన 2 వచ్చేసి హుస్నాబాద్, కొత్తగూడెం. ఈ 2 యాక్చువల్ కొత్తగూడెం ఒకటి ఎప్పటి నుంచో కూడా సిపిఐకి కంచుకోటగా ఉంది. ఈ పరిస్థితుల్లో కోదండరామ్తో చర్చలు జరిపిన తర్వాత ఏమైనా ఈవినింగ్ 6 o'clockకి బయటికి వెళ్ళాలన్న ఆలోచన ఏమన్నా చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఆ విధంగా ఏమన్నా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. అయితే ఎక్కడైతే ఈ 5 సీట్లలో వీళ్ళు కోరుతున్నారు, ఆల్రెడీ 3 ప్రకటించారు. 3 ప్రకటించినప్పటికీ 2 అయితే మధ్యస్థంగా మిగిలినవి. ఆ 2 కూడా ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా యొక్క స్టీరింగ్ కమిటీని యొక్క సిపిఐ నుండి రాజాని వ్యక్తి కలవడం జరిగింది. ఆయన కలవడంతో పాటు ఇంకొక సీటు అంటే 4 సీట్లు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మాత్రం ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడ అసంతృప్తిగా ఉన్నారు. దాని నేపథ్యంలో మేము అడిగినవి మొత్తం 9, వాటిలో ఇస్తానన్నాయి 3. అసలు కనీసం 5 సీట్లు అందుట్లోనూ ప్రధానంగా కొత్త కూడా మాకు ఎక్కడైతే స్థానం ఉందో, ఎక్కడైతే కేడర్ ఉందో అక్కడ కూడా మాకు కావాలని ప్రధానంగా కోరుతున్నారు. ఇప్పటికే కూడా ఈ యొక్క సీట్లు సర్దుబాటు, ఈ పొత్తుల వ్యవహారం కూడా గత 2 నెలల బట్టి ఒక ఉత్కంఠ అయితే సాగుతుంది. అయితే వీళ్ళు కూడా సహనంగా ఊపిరిగా చూస్తారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా ఈ రోజు చాడా వెంకటరెడ్డి గారు క్లియర్ గా చెప్తూ అవుతుంది, మేము సాయంత్రానికి అధికారికంగా మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తాం, దానిలో భాగంగానే భాగస్వాములైన కూటమిలో భాగస్వాములైన ఈ 4 ముగ్గురు నాయకులను కూడా కలుస్తాం.